గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ రెండు వేల ఇరవై మే పదికి సినిమా వచ్చి ఎనిమిదేళ్ళు అవుతుంది పాట వచ్చి పదేళ్ళైంది అయింది అయినా పవర్ తగ్గలే అన్నట్టు సినిమా వచ్చి పదేళ్ళైనా పవర్ స్టార్ లో ఫ్రెష్నెస్ ఏ మాత్రం తగ్గదు అన్నట్టు అనిపిస్తుంది గబ్బర్ సింగ్ సినిమా చూస్తే గబ్బర్ సింగ్ ఇంత హంగామా అవసరమా పవర్ స్టార్ ఈ సందడిని పట్టించుకుంటాడా ఇదే పెద్ద క్వశ్చన్ ఇప్పుడు గబ్బర్ సింగ్ సెలబ్రేషన్స్ అనేవి పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రమే పవన్ కళ్యాణ్ కోరుకున్నది కూడా అభిమానులు సందడి చేసుకోవాలని అఫ్ కోర్స్ ఈ సినిమా అప్పులు తీర్చడానికి చేయాల్సి వచ్చిందని పవనే చెప్పిండగాక సినిమా విజయం విజయం తాలూకు సెలబ్రేషన్స్ మాత్రం పవర్ స్టార్ అభిమానులకు ఇచ్చిన గిఫ్ట్ అని ఖచ్చితంగా చెప్పాల్సిందే ఎప్పుడెప్పుడా ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు కావాల్సిన హిట్ ఇచ్చింది యాంటీ ఫ్యాన్స్ విమర్శలకు చెక్ చెప్పడానికి ఫ్యాన్స్ కు ఫుల్ గా దేకో గబ్బర్ సింగ్ అంటూ యాంటీ ఫ్యాన్స్ కూడా రిపీటెడ్గా చూసేలా చేసింది పవన్కు సరైన హిట్ పడితే ట్రెండ్ సెట్ చేస్తాడని నిరూపించింది గబ్బర్ సింగ్ గురించి చెప్తే పవన్ కళ్యాణ్ ఎనర్జెటిక్ యాక్షన్ అద్దిరిపోయే డైలాగ్స్ విజుల్స్ వేయించే మేనరిజంస్ హరీష్ శంకర్ స్క్రిప్ట్ వర్క్ టేకింగ్ అండ్ల గణేష్ మేకింగ్ ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు కానీ రిజల్ట్ మాత్రం అభిమానులకు అంతులేని ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చిన సినిమా అనే చెప్తాం ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కెరీర్ కు ప్లస్ అయిన సినిమానో పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని ప్రత్యేకంగా ఒత్తి చెప్పడం జరగదు ఎందుకంటే గబ్బర్ సింగ్ కన్నా గబ్బర్ సింగ్ హిట్ కన్నా గబ్బర్ సింగ్ రికార్డ్స్ కన్నా కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇంకా పెద్దది ఈ సినిమా కంటే ముందు పదేళ్ళు హిట్ లేదు పవన్ కళ్యాణ్లో ఫ్లాపులు వస్తున్నాయన్న బాధే లేదు ఎందుకంటే ఫ్లాపులకు లొంగే నైజం కాదు హిట్ వస్తే ఎగిరిగంతేసే మనస్తత్వం కూడా కాదు ఫ్లాప్ వస్తే నిరాశ హిట్ వస్తే ఉత్సాహం సహజం కానీ వీటికి అతీతమైన వ్యక్తిత్వాన్ని సాధించిన వ్యక్తి కావడంతోనే వరుస ఫ్లాపులు ఆయన ఇమేజ్ని ఏమాత్రం తక్కువ చేయలేకపోయాయి ఇంత పెద్ద హిట్ వచ్చినప్పుడు ప్రెస్ మీట్లు ఇంటర్వ్యూలు మరిన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ రికార్డ్స్ గోల హంగామా అన్నీ ఉంటాయి ఇదే ఉద్దేశంతో హరీష్ శంకర్ వెళ్ళి సార్ సినిమా పెద్ద హిట్ అయింది కదా చిన్న ఇంటర్వ్యూ ఇద్దాం అన్నాడట ఒక సక్సెస్ మనిషిని మనిషిలో ఉండనేది కాలర్ ఎగరేయమంటుంది సంబంధం లేని మాటలు మాట్లాడిస్తుంది ఒక పట్టాన కూర్చోనేదు అవసరం లేని పనులేవో చేయమంటుంది అందుకే జాగ్రత్తగా ఉండాలని హరీష్కి చెప్పారట పవన్ కళ్యాణ్ అయినా అదే పనిగా ఒప్పించే ప్రయత్నం చేస్తే సినిమా హిట్ కనబడుతుంది కదా ఇక మనం కనబడుతుంది ఏనికి అన్నాడట గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ కి పదేళ్ల వరుస ఫ్లాపులకి ఆయన దృష్టిలో తేడా లేనేయలేదు ఆ ఫ్లాపులు పాసింగ్ క్లౌడ్సే ఈ హిట్ పాసింగ్ క్లౌడే అందుకే గబ్బర్ సింగ్ హిట్ కన్నా పవర్ స్టార్ ఇమేజ్ వ్యక్తిత్వమే చాలా పెద్దది పవర్ స్టార్ సెలబ్రేట్ చేయడు అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా చేస్తాడు ఇండస్ట్రీ హిట్ రికార్డుల గురించి కన్నా అభిమానుల ఆనందాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీశాడు అందుకే గబ్బర్ సింగ్ ప్రస్థానం ఈ రేంజ్లో ట్రెండ్ అయింది